హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై క్లాడర్ ప్రీవియస్ వీడియోస్లో మనం ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ అనదర్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద టూ బ్లాక్స్ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫిఫ్టీన్ న్యూటన్స్ బ్లాక్స్ ఇచ్చారు డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ ఇంక్లైన్ ప్లేన్ హారిసాంటల్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అండ్ ఈ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ బ్లాక్స్ ఒక స్ట్రింగ్తో అటాచ్ అయి ఉన్నాయి సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అది సో డేటా మనకి ఇచ్చేశారు డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ వాల్యూ ఇచ్చారంటే వెయిట్స్ ఇచ్చారు బ్లాక్స్ వెయిట్స్ ఇచ్చారు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ డబ్ల్యూ వన్ అండ్ ఇంక్లైన్ ప్లేన్ ఎంత ఇచ్చారు మ్యూ వన్ అని ఇచ్చారు జీరో పాయింట్ త్రీ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ డబ్ల్యూ టూ అండ్ ఇంక్లైన్ ప్లేన్ అది మ్యూ టూ ఓకే సో జీరో పాయింట్ టూ అయింది ఓకే సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో చేయమంది ఈ సిచ్యువేషన్ లో ఇచ్చినప్పుడు ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయమని అడిగారు అంటే వెన్ ద బ్లాక్స్ అబౌట్ టు ఇంపెండ్ అంటే మోషన్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు మనకి ఈ ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ అడిగారు ఓకే సో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఈ టూ బ్లాక్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ పర్పస్ ఏంటి టు ఐడెంటిఫై ఆల్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్స్ సో బ్లాక్స్ బ్లాక్స్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ ని మనం క్లియర్ గా రిప్రజెంట్ చేయడానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేది ఓకే సో ఫస్ట్ నేను టూ బ్లాక్స్ డ్రా చేసేస్తాను ఓకే సో నేను టూ బ్లాక్స్ డ్రా చేశాను ఇప్పుడు ఈచ్ బ్లాక్ మీద యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ ని రిప్రజెంట్ చేద్దాం అంటే ఏ ఓరియంటేషన్లో ఇంక్లైన్ ప్లేన్ మీద ఏ ఓరియంటేషన్లో అయితే బ్లాక్స్ ఉన్నాయో సేమ్ ఓరియంటేషన్లో నేను రిప్రజెంట్ చేశాను ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంట్ చేయాల్సింది నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి డబ్ల్యూ వన్ బ్లాక్ ఇంక్లైన్ ప్లేన్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ డబ్ల్యూ వన్ బ్లాక్ ఈ ఇంక్లైన్ ప్లేన్ నుంచి డబ్ల్యూ వన్ బ్లాక్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది ఓకే ఈ రియాక్షన్ ఏంటి ఈ బ్లాక్ దీంతో ఈ కాంటాక్ట్ సర్ఫేస్తో కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ కాంటాక్ట్ సర్ఫేస్ నుంచి ఈ బ్లాక్ మీదకి వస్తున్న రియాక్షన్ ఓకే సో ఇది వన్ ఉంది కాబట్టి ఇక్కడ సఫిక్స్ నేను దీనికి నార్మల్ రియాక్షన్ నేస్తున్నానంటే ఎన్ వన్ అని ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ డబ్ల్యూ టూ బ్లాక్ కూడా ఇంక్లైన్ సర్ఫేస్తో కాంటాక్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ డబ్ల్యూ టూ బ్లాక్ ఇంక్లైన్ సర్ఫేస్తో చేస్తున్న ఇలా ఓకే ఈ నార్మల్ రియాక్షన్ ఎన్ టూ అనుకుందాం ఓకే టూ డిఫరెంట్ కాంటాక్ట్ సర్ఫీసెస్ అంటే ఈ బ్లాక్ ఇక్కడ కాంటాక్ట్ లో ఉంది ఈ బ్లాక్ ఇక్కడ కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఎన్ వన్ ఎన్ టూ ఓకే నెక్స్ట్ ఈ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ బ్లాక్స్ అటాచ్ అయ్యి ఒక స్ట్రింగ్ ఉంది చూడండి ఈ స్ట్రింగ్లో ఏదర్ టెన్సైల్ ఫోర్స్ ఉంటుంది లేదా కంప్రెసివ్ ఫోర్స్ ఉంటుంది అంటే మనం టెన్షన్ ఆర్ కంప్రెషన్ రిప్రజెంట్ చేయాలి మనం డిఫాల్ట్ గా టెన్షన్ అని తీసుకుంటాం ఆ టెన్షన్ ఫోర్స్ ఇక్కడ ఇది టూ బ్లాక్స్ ని ఈ స్ట్రింగ్ కనెక్ట్ అయ్యింది కాబట్టి విత్ రెస్పెక్ట్ డబ్ల్యూ వన్ బ్లాక్ అంటే మనం డబ్ల్యూ వన్ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ డబల్యూ వన్ మనం డైరెక్షన్ చూపించాలి ఓకే డబల్యూ టూ బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే అవే ఫ్రమ్ డబల్యూ టూ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపించాలి బట్ టెన్షన్ ఒకటే స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఒకటే టూ డిఫరెంట్ బ్లాక్స్కి విత్ రెస్పెక్ట్ టూ డిఫరెంట్ బ్లాక్స్ చూపిస్తున్నప్పుడు డైరెక్షన్స్ ఇవన్నమాట ఓకే సో ఇప్పుడు డబ్ల్యూ వన్ బ్లాక్ బ్లాక్కి మనం ఫ్రీ బాడీ డైగ్రామ్ డ్రా చేస్తుంటే టెన్షన్ డైరెక్షన్ ఎటువైపు చూపించాలి ఇటువైపు చూపించాలి అంటే అవే ఫ్రమ్ బ్లాక్ డబ్ల్యూ వన్ అంటే ఇంక్లైన్ సర్ఫేస్కి ప్యారలల్గా వస్తుంది టెన్షన్ ఓకే నెక్స్ట్ డబల్యూ టూ బ్లాక్కి తీసుకుంటే అవే ఫ్రమ్ డబల్యూ టూ అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది ఓకే సో ఇది కూడా టెన్షన్ ఓకే వన్ అక్కర్లేదు ఒక టెస్టింగ్ కాబట్టి వన్ అక్కర్లేదు సో ఇది టెన్షన్ ఇది టెన్షనే సేమ్ టెన్షన్ ఓకే నెక్స్ట్ ఈ ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఆల్ఫా ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే వెయిట్స్ రిప్రజెంట్ చేయండి వెయిట్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది కదా అని ఈ డైరెక్షన్ లో చూపించకూడదు వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ సో వెయిట్ని ఎప్పుడు డౌన్వర్డ్స్ చూపించాలి డబ్ల్యూ టూ వెయిట్ ఎంత ఇచ్చారు మనకి ఫిఫ్టీన్ న్యూటన్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఫిఫ్టీన్ న్యూటన్స్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ న్యూటన్స్ రిప్రజెంట్ చేశాను డబ్ల్యూ వన్ బ్లాక్కి కూడా వెయిట్ డౌన్వర్డ్స్ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఓకే సో ఇప్పుడు ఈ ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్గా ఫ్రీ బోర్డ్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇంక్లైన్ ప్లేన్ చూపించకూడదు కానీ నేను ఇక్కడ ఆల్ఫా యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించాలి కాబట్టి ఇలా డ్రా చేస్తున్నాను ఓకే సో ఇది ఆల్ఫా ఇక్కడ అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది ఈ ఆల్ఫా అనే యాంగిల్ ఏంటి ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ మనకేం కావాలి రిజాల్వ్ చేయాలి అంటే ఫోర్స్ ఒక ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ కావాలి సో ఇప్పుడు ఈ ఫోర్స్ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ న్యూటన్స్ ఫోర్స్నే నే రిజాల్వ్ చేయాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డబ్ల్యూ టూ బ్లాక్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ న్యూటన్స్ డౌన్వర్డ్స్ ఉంది ఓకే ఎన్ టూ డైరెక్షన్ ఇటువైపు ఉంది సెకండ్ క్వాడెంట్ వైపు ఉంది అంటే ఇటువైపు అనమాట ఎన్ టూ ఇలా ఉంది టెన్షన్ ఫస్ట్ క్వాడెంట్ వైపు ఉన్నట్టుంది సో టీ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం తీసుకుంటే ఏ ఫోర్సెస్ని రిజాల్వ్ చేయాలి ఎన్ టూ గా ఉంది కాబట్టి ఎన్ టూ రిజాల్వ్ చేయాలి టీ గా ఉంది కాబట్టి టీని రిజాల్వ్ చేయాలి అంటే ఈ టూ ఫోర్సెస్ తో చేస్తున్న యాంగిల్స్ తెలిస్తే మనం రిజాల్వ్ చేయొచ్చు ఓకే అండ్ వీటితో పాటు ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది సో ఫ్రిక్షన్ కూడా గానే ఉంటుంది సో త్రీ గా ఉన్న ఫోర్సెస్ని రిజాల్వ్ చేయడం కన్నా ఒక ఫోర్స్ని రిజాల్వ్ చేయడం సింపుల్ అందుకని ఈ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ లో ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉన్న బ్లాక్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి సాల్వ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంక్లైన్ ప్లేన్ అంటే ఎలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ మనం తీసుకునే డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్ డైరెక్షన్ గా ఎస్యూమ్ చేసుకోవాలి ఓకే ఈ ఇంక్లైన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న డైరెక్షన్ ని వై డైరెక్షన్ గా ఎజ్యూమ్ చేసుకోవాలి అంటే ఏంటి ఇప్పుడు ఎలాంగ్ దిస్ ఇంక్లైన్ ప్లేన్ ఏ ఫోర్సెస్ అయితే ఉంటాయో అవి ఎక్స్ కి కన్సిడర్ చేసుకోవాలి ఇంక్లైన్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఏ ఫోర్సెస్ అయితే ఉంటాయో అవి వైకి కన్సిడర్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ అంటే ఎక్స్ డైరెక్షన్లో టీ ఉంది వై డైరెక్షన్లో ఎన్ టూ ఉంది అని అర్థం ఇక్కడ బట్ ఈ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫోర్స్ ఎలా ఉంది మనం ఈ ఇంక్లైన్ ప్లేన్ ని ఎక్స్గా అంటే ఈ డైరెక్షన్ ఎక్స్గా ఈ డైరెక్షన్ వైగా కన్సిడర్ చేసుకుంటే ఈ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫోర్స్ ఇంక్లైండ్గా ఉన్నట్టుంది ఓకే సో అందుకని దీన్ని రిజాల్వ్ చేయాలి ఇప్పుడు ఒక ఫోర్స్ ని రిజాల్వ్ చేయాలి అంటే మనకి ఎప్పుడూ ఆ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ తెలియాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్ హారిజాంటల్ తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ చిన్న ఇట్లా ట్రాంగిల్ క్లోజ్ చేశాను నేను ఓకే ఇక్కడ నైంటీ డిగ్రీస్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రాంగిల్ కాబట్టి అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది నైంటీ మైనస్ ఆల్ఫా అవుతుంది ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫోర్స్ హారిజాంటల్తో నైంటీ మైనస్ ఆల్ఫా చేస్తుంది హారిజాంటల్ అని ఎందుకు అనుకున్నాం మనం ఇంక్లైన్ సర్ఫేస్ ని అలాంగ్ దిస్ డైరెక్షన్ ఎక్స్గా గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఎక్స్ ఓకే ఇది ఎక్స్ ఓకే సో అందుకని ఇది హారిజాంటల్తో నైంటీ మైనస్ ఆల్ఫా చేస్తుంది సో సేమ్ ఇక్కడ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫోర్స్ కూడా హారిజాంటల్తో ఇప్పుడు సపోజ్ ఈ వన్ బ్లాక్ ఇంక్లైన్ ప్లేన్ ఇలా తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఆల్ఫా వస్తుంది ఇక్కడ ఇలా మనం ట్రయాంగిల్ క్లోజ్ చేస్తే ఇక్కడ నైంటీ మైనస్ ఆల్ఫా అవుతుంది ఎందుకని ఇక్కడ నైంటీ డిగ్రీస్ కాబట్టి ఓకేయా సో ఇప్పుడు మనం చేయాల్సింది ఈ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఫోర్స్ని రిజాల్వ్ చేయడం రిజల్వ్ చేయాలి అంటే మనకి ఫోర్స్ హారిజాంటల్ చేస్తున్న యాంగిల్ తెలుసు కాబట్టి ఈ ఇంక్లైన్ ప్లేన్ కి గా మనం హారిజాంటల్ కాంపోనెంట్ డ్రా చేయాలి ఈ ఇంక్లైన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా వర్టికల్ కాంపొనెంట్ డ్రా చేయాలి సేమ్ ఇక్కడ కూడా ఇంక్లైన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్గా ఇంక్లైన్ ప్లేన్ కి గా హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఇలా డ్రా చేయాలి ఓకే డ్రా చేస్తే ఇప్పుడు ఫిఫ్టీన్ న్యూటన్స్ హారిజాంటల్ కాంపొనెంట్ ఏమవుతుంది ఫిఫ్టీ కాస్ నైంటీ మైనస్ ఆల్ఫా అవుతుంది వర్టికల్ కాంపోనెంట్ ఫిఫ్టీ సైన్ నైంటీ మైనస్ ఆల్ఫా అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ అగైన్ సేమ్ ఫిఫ్టీ కాస్ నైంటీ మైనస్ ఆల్ఫా అండ్ ఫిఫ్టీ సైన్ నైంటీ మైనస్ ఆల్ఫా ఓకే డ్రా చేశాక టెన్షన్ అయిపోయింది నార్మల్ రియాక్షన్ అయిపోయింది వెయిట్స్ అయిపోయినాయి ఇంకా మిగిలిన ఒకే ఒక్క ఫోర్స్ ఏంటి ఇంపార్టెంట్ ఫోర్స్ అదే ఫ్రిక్షన్ ఓకే ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి ఇప్పుడు ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ బ్లాక్స్ ఏ డైరెక్షన్ లో మోషన్ ఇంపెండ్ అవుతుంది అంటే మోషన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అంటే ఎటువైపు స్టార్ట్ అవబోతోంది అనేది మనకి తెలియాలి ఎటువైపు స్టార్ట్ అవ్వబోతుంది ఆబ్వియస్ గా ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి ఈ బ్లాగ్స్ రెండు డౌన్వర్డ్స్ మోషన్ ఇంపెండ్ అవడానికి ట్రై చేస్తున్నాయి ఓకే సో అంటే ఏంటి డబ్ల్యూ వన్ డౌన్వర్డ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది డబ్ల్యూ టూ మోషన్ కూడా డౌన్వర్డ్ ఇంపెండ్ అవుతుంది అంటే ఏంటి డైరెక్షన్ ఆఫ్ మోషన్ డౌన్వర్డ్స్ మనకి తెలిసిపోయింది కాబట్టి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో రిప్రజెంట్ చేయాలి అపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే డౌన్వర్డ్స్ కాబట్టి ఫ్రిక్షన్ అప్వర్డ్స్ చూపించాలి ఇక్కడ ఓకే ఇక్కడ కూడా ఫ్రిక్షన్ అప్వర్డ్స్ చూపించాలి వై బికాస్ టూ బ్లాక్స్ ఆర్ మూవింగ్ డౌన్వర్డ్స్ దేర్ ఫోర్ ఫ్రిక్షన్ నీడ్ టు బి రిప్రజెంటెడ్ అప్వర్డ్స్ అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్కి ఎప్పుడు ఆపోజిట్గా ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి ఓకే సో ఇక్కడ డబ్ల్యూ టూ కాబట్టి ఇక్కడ ఎఫ్ టూ అని రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ డబ్ల్యూ వన్ కాబట్టి ఎఫ్ వన్ అని రిప్రజెంట్ చేద్దాం ఓకే సో ఎఫ్ వన్ అంటే మనం ఏం రాస్తాం ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ ఎఫ్ వన్ కాబట్టి మ్యూ వన్ ఎన్ వన్ ఎఫ్ టూ అంటే మ్యూ టూ ఎన్ టూ ఓకే సో మనం సింప్లిఫై చేసేటప్పుడు ఎఫ్ వన్ ఎఫ్ టూ ప్లేసెస్ లో మ్యూ వన్ ఎన్ వన్ మ్యూ టూ ఎన్ టూ నోట్ చేయాలి ఓకే అండ్ ఫ్రిక్షన్ ఎక్కడ రిప్రజెంట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రిక్షన్ ఎప్పుడు కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర రిప్రజెంట్ చేయాలి ఈ రెండు సర్ఫేసెస్ ఇక్కడ కాంటాక్ట్ లో ఉంటాయి కాబట్టి అంటే ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఫ్రిక్షన్ ని వేరే లొకేషన్లో రిప్రజెంట్ చేయడానికి కుదరదు ఓకే కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్లోనే ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేయాలి అందుకని ఈ టూ లొకేషన్స్లో రిప్రజెంట్ చేశాను ఓకే ఇవి రెండు మీరు డ్రా చేసే ముందు అంటే ఎగ్జామ్లో లేదా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటప్పుడు ప్రాక్టీస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీరు హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలన్నమాట ఇదేంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ డబ్ల్యూ వన్ బ్లాక్ సో ఆఫ్ బ్లాక్ డబ్ల్యూ వన్ ఇదేంటి ఆఫ్ బ్లాక్ డబ్ల్యూ టూ ఓకే సో రెండు హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలి మీరు మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు బ్లాక్స్ లో ఉన్నాయని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి లో ఉన్నాయని ఎజ్యూమ్ చేసుకుని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు జీరో థర్డ్ ఈక్వేషన్ కూడా ఉంది సిగ్మా ఎం ఈక్వల్ టు జీరో కానీ ఇక్కడ యూజ్ అవ్వదు ఓకే సో మనకి టూ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో మాత్రమే హెల్ప్ అవుతాయి సో ఫస్ట్ డబల్యూ వన్ బ్లాక్కి అంటే ఇక్కడ రైట్ సైడ్ నేను ఏ బ్లాక్ అయితే డ్రా చేశాను ఈ బ్లాక్కి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేద్దాం ఓకే సో ఫర్ బ్లాక్ డబల్యూ వన్ ఈక్విలిబ్రి ఈక్వేషన్స్ ఏమవుతాయి ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో సో సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్ టు జీరో ఏమవుతుంది ఇప్పుడు ఎలాంగ్ దిస్ ఇంక్లైన్ ప్లేన్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను ఆ నోటేషన్ ఇస్తాను సో ఎలాంగ్ దిస్ ఇంక్లైన్ ప్లేన్ ఏ ఫోర్సెస్ అయితే ఉన్నాయో అవి హారిజాంటల్ ఫోర్సెస్ గా కన్సిడర్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ ఎఫ్ వన్ ఉంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది టీ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది అండ్ ఈ ఫిఫ్టీ కాస్ నైన్టీ మైనస్ ఆల్ఫా కూడా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది సో ఇప్పుడు సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది ఎఫ్ వన్ ఎఫ్ వన్ మైనస్ టీ ఇది టీ వన్ కాదు నేను ఇది స్ట్రైక్ ఆఫ్ చేశాను మైనస్ టీ మైనస్ ఫిఫ్టీ కాస్ నైంటీ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో సో ఎఫ్ వన్ అంటే మనం మ్యూ వన్ ఎన్ వన్ అని రాయొచ్చు మైనస్ టీ మైనస్ ఫిఫ్టీ కాస్ నైన్టీ మైనస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో సో ఈ టీ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళిపోతే పాజిటివ్ అయిపోతుంది సో టీ ఈక్వల్ టు మ్యూ వన్ ఎన్ వన్ మ్యూ వన్ అంటే మనకి పాయింట్ త్రీ ఎన్ వన్ అంటే మనకు తెలియదు ఎన్ వన్ అంతే ఉంచేయండి మైనస్ ఫిఫ్టీ సైన్ ఆల్ఫా ఓకే సో ఎన్ వన్ కావాలి అంటే మనకి నెక్స్ట్ ఈక్వలి బ్రిమ్ ఈక్వేషన్ అప్లై చేయాలి సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు జీరో సో ఈ బ్లాక్కి సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఏమైపోతుంది అప్వర్డ్స్ ఉన్న ఫోర్స్ ఏంటి ఎన్ వన్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ ఉన్న ఫోర్స్ ఏంటి ఫిఫ్టీ సైన్ నైన్టీ మైనస్ ఆల్ఫా సో దీనికి పాజిటివ్ ఇవ్వాలి దీనికి నెగిటివ్ ఇవ్వాలి ఓకే సో ఎన్ వన్ మైనస్ ఫిఫ్టీ సైన్ ఆల్ఫా సారీ సైన్ నైన్టీ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ఎన్ వన్ ఈక్వల్ టు ఫిఫ్టీ సైన్ నైన్టీ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా సో ఇప్పుడు ఈ ఎన్ వన్ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమైపోతుంది ఫైనల్గా ఈక్వేషన్ టీ ఈక్వల్ టు పాయింట్ త్రీ ఇంటూ ఎన్ వన్ ఫిఫ్టీ కాస్ ఆల్ఫా మైనస్ ఫిఫ్టీ సైన్ ఆల్ఫా ఓకే సో మనకి ఫస్ట్ డబ్ల్యువన్ బ్లాక్కి ఈక్విలిబ్రి ఈక్వేషన్ అప్లై చేస్తే ఈక్వేషన్ వచ్చింది ఓకే నెక్స్ట్ డబ్ల్యూ టూ బ్లాక్ కి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేద్దాం చూడండి ఫర్ బ్లాక్ డబల్యూ టూ ఓకే ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో ఏమవుతుంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నవి చూడండి టి ప్లస్ ఎఫ్ టూ టీ ప్లస్ ఎఫ్ టూ రెండు సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి సో ఎక్స్ డైరెక్షన్లోనే ఉన్నాయి సో అందుకని ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్లో ఏమున్నాయి ఈ ఫోర్స్ ఉంది ఓకే సో మైనస్ ఫిఫ్టీ కాస్ నైన్టీ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో సో టీ ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం ఫిఫ్టీ కాస్ నైన్టీ మైనస్ ఆల్ఫా ఫిఫ్టీ సైన్ ఆల్ఫా మైనస్ ఎఫ్ టూ సో టీ ఈక్వల్ టు ఫిఫ్టీ సైన్ ఆల్ఫా మైనస్ ఎఫ్ టూ ప్లేస్లో మ్యూ టూ ఎన్ టూ టి ఈక్వల్ టు ఫిఫ్టీ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ టూ అంటే ఏ జీరో పాయింట్ టూ మనకి ప్రాబ్లంలో ఇచ్చేశారు ఎన్ టూ సో ఎన్ టూ వాల్యూ తెలియాలి అంటే ఎగైన్ మనం సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు జీరో అంటే వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఫోర్స్ తీసుకోవాలి సో సెకండ్ ఈక్విబ్రిమ్ ఈక్వేషన్ తీసుకోవాలి సెకండ్ ఈక్విబ్రిమ్ ఈక్వేషన్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎన్ టూ అప్వర్డ్స్ ఉంది ఈ సైన్ ఫిఫ్టీ సైన్ సారీ ఫిఫ్టీ సైన్ నైంటీ మైనస్ ఆల్ఫా డౌన్వర్డ్స్ ఉంది సో ఇది అప్వర్డ్స్ ఇది డౌన్వర్డ్స్ అదర్ వర్టికల్ ఫోర్సెస్ ఏమీ లేవు ఓకే సో ఎన్ టూ అప్వర్డ్స్ మైనస్ ఫిఫ్టీ సైన్ నైన్టీ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ఎన్ టూ ఈక్వల్ టు ఫిఫ్టీ సైన్ నైన్టీ మైనస్ ఆల్ఫా ఇస్ కాస్ ఆల్ఫా సో ఈ ఎన్ టూ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి ఫైనల్గా ఈక్వేషన్ వస్తుంది ఫిఫ్టీ సైన్ ఆల్ఫా మైనస్ జీరో పాయింట్ టూ ఇంటూ ఎన్ టూ వాల్యూ ఫిఫ్టీ కాస్ ఆల్ఫా ఓకే సో ఇది ఈక్వేషన్ టూ అంటే సెకండ్ బ్లాక్కి మనం ప్రీబాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే మనకి ఈ టూ ఈక్వేషన్స్ వచ్చాయి ఓకే సో ఇప్పుడు మనకి కావాల్సింది ఆల్ఫా మనం ఎలిమినేట్ చేయాల్సింది టెన్షన్ మనకి టెన్షన్ క్యాలిక్యులేట్ చేయమని అడగలేదు మనకి టెన్షన్ క్యాలిక్యులేట్ చేయమని అడగలేదు అని ఓన్లీ క్యాలిక్యులేట్ చేయమంది ఆల్ఫా మాత్రమే ఓకే సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ టూ ఈక్వేషన్స్ సేమ్ టీఏ ఓకే సో టీ మనకు అక్కర్లేదు సో అందుకని ఈ టూ ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి ఏమైపోతుంది ఈక్వేట్ ద ఈక్వేషన్స్ వన్ అండ్ టూ సో వన్ ఈక్వల్ టు టూ తీసుకుంటే పాయింట్ త్రీ ఇంటూ ఫిఫ్టీ కాస్ ఆల్ఫా మైనస్ ఫిఫ్టీ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ ఫిఫ్టీ సైన్ ఆల్ఫా మైనస్ పాయింట్ టూ ఇంటూ ఫిఫ్టీ కాస్ ఆల్ఫా ఓకే సో అన్ని ఈక్వేషన్స్లో ఫిఫ్టీ 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 ఎలిమినేట్ అయిపోతుంది ఈక్వేషన్ ఏముంటుంది జీరో పాయింట్ త్రీ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా మైనస్ జీరో పాయింట్ టూ కాస్ ఆల్ఫా కాస్ టర్మ్స్ అన్ని ఒక సైడ్కి తెచ్చేయండి సైన్ టర్మ్స్ అన్ని ఒక సైడ్కి తెచ్చేయండి జీరో పాయింట్ త్రీ కాస్ ఆల్ఫా ఈ పాయింట్ టూ కాసాల్ఫా ఇటువైప్కి వస్తే జీరో పాయింట్ ఫైవ్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ సైన్ ఆల్ఫాతే ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా టూ సైన్ ఆల్ఫా అయిపోతుంది ఓకే సో సైనా ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ట్యాన్ ఆల్ఫా ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఫైవ్ బై టెన్ అంటే ఇక్కడ పాయింట్ ఫైవ్ సో డివైడెడ్ బై టూ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అవుతుంది ఓకే సో ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఉంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి షిఫ్ట్ టాన్ టాన్ ఇన్వర్స్ అయిపోతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంత అవుతుంది ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ డిగ్రీస్ దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ డిగ్రీస్ సో ఆల్ఫా వాల్యూ ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ డిగ్రీస్ ఓకే ప్రాబ్లం సింపులే కానీ మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక కరెక్ట్గా డ్రా చేయగలిగితే అంటే అన్ని ఫోర్సెస్ని మనం చాలా క్లారిటీతో రిప్రజెంట్ చేయగలిగితే అక్కడే ప్రాబ్లం అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ అంతా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయడమే అంటే పాజిటివ్ ఉన్న ఫోర్సెస్ని నెగిటివ్ ఉన్న ఫోర్సెస్ని ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో సమ్ చేయడమే ఓకే సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లంలో అయినా మీరు రోలర్ ప్రాబ్లంలో అయినా ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్లో అయినా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లంలో టెన్షన్ కూడా అడిగితే అంటే ఈ డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ బ్లాక్ ని కనెక్ట్ చేస్తున్న స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటే అప్పుడు ఏం చేయాలి ఈ ఆల్ఫా వాల్యూ ఏదైతే ఉందో ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ డిగ్రీస్ ఈ ఆల్ఫా ని ఇదర్ వన్ ఈక్వేషన్లో ఆర్ టూ ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో సింప్లిఫై చేసినా మీకు టెన్షన్ వాల్యూ వచ్చేస్తుంది ఇన్ కేస్ టెన్షన్ వాల్యూ సింప్లిఫై చేసినప్పుడు మైనస్ వచ్చింది అనుకోండి ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ మనం కంప్రెషన్ అని లాస్ట్లో తీసుకోవాలి అంటే ఏంటి మనం డిఫాల్ట్గా పాజిటివ్ అని తీసుకుంటాం టెన్షన్ అని కానీ ఇన్ కేస్ వాల్యూ కనుక మనం సింప్లిఫై చేసినప్పుడు మైనస్ వస్తే ఆ స్ట్రింగ్లో యాక్చువల్గా టెన్జైల్ ఫోర్స్ లేదు కంప్రెసివ్ ఫోర్స్ ఉందని అర్థం ఓకే సో ఇంకా ఫర్దర్గా కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింప్లిఫై అవుతుంది అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరు ఓకే సో అందుకని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాక్టీస్లో ఉండాలి ఓకే